हाय फ्रेंड्स, वेलकम टू एडिके किचन। ईरोजु एग्गु करी कोंचेम डिफरेंट गा ट्राई चेद्दामंडी। ईरोजु नेनु एग्गु करी लो पचिमिर्ची कारं वेसी ग्रीन एग्गु करी तयारु चेस्तुन्नानु। चाना अंटे चाना बागुंटुंदंडी। नाकु एग्गु करी लो इदि चाना अंटे चाना इष्टमैन कर्री। इला పచ్చిమిరపకాయలను మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోండి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఒకసారి మొత్తంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడిపోతుందండి. చూసుకొని కలుపుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా గోల్డెన్ కలర్ వేగినాయి అనుకో అంత బాగా ఉంటుందండి కూర. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డల్ని కొంచెం దూరం అని ఇలా మధ్యలో ప్లేస్ వచ్చేటట్టు చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఆ ప్లేస్ మధ్యలో ఎగ్స్ కొట్టుకోండి. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆ 2 ఎగ్స్కి ఇలా పగల కొట్టిన తర్వాత అస్సలు కదపకుండా 5 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఈ ఎగ్ని ఎగ్ ఆమ్లెట్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా చేసామనుకో మొత్తం ఆమ్లెట్లా కాకుండా హెల్దీగా ఓన్లీ మంచిగా మన బాయిల్డ్ ఎగ్ ఉడికినట్టుగా ఉడుకుతుంది. పిల్లలకు కూడా హెల్దీ అండి. ఇలా ఆమ్లెట్ చేయమన్నప్పుడు ఇలా చేస్తే హెల్దీకి హెల్దీ, వాళ్ళ టేస్ట్ కూడా నచ్చుతుంది. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు అలాగే ఎగ్గు కలిసిపోయేలా మొత్తం ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలంతా ఎగ్గు కర్రీ ఎగ్గుకి కలిసిపోయి మంచిగా రెండు కలిసిపోయి మంచిగా ఫ్రై కావాలండి. ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకోండి. ఈ కర్రీలో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్ కూడా ఫటాఫట్ తొందరగా 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా ఉంది కదండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.